పల్లె పరిమళాన్ని తెలియజేసే ఓ మంచి చిత్రం తెలుగులో రూపొందింది. ఆ మూవీనే ఓనమాలు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఓనమాలు మూవీ త్వరలోనే విడుదల కానుంది. వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో, సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో, ఈ మారి తొంగున్న సోమారి రెప్పల్ని సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో, సుర్రు సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఆశలన్నీ ఇప్పుడు ఓనమాలు మూవీ పైనే. ఈ మూవీ తన కెరీర్ కి మరింత బూస్టప్ ఇస్తుందని ఆయన ధీమాగా ఉన్నాడు. ఆ నలుగురు మీ శ్రేయోభిలాషి చిత్రాల మాదిరే ఈ ఓనమాలు మూవీ ఓ మంచి కథాబలమున్న చిత్రమని, తనకి ఇలాంటి అద్భుతమైన పాత్ర లభించడం అదృష్టం అంటున్నాడు ఆయన. పండుగ అంటే పచ్చదనం, శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం, పర్వదినం, పర్వదినం. క్రాంతి మాధవ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ఈ మూవీ పల్లెతనాన్ని కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. పల్లె సొగసులను ఆవిష్కరిస్తుంది. పల్లె గొప్పతనమేంటో ఈ తరానికి చాటుతుంది. ఈ మూవీని దర్శకుడు అత్యద్భుతంగా తెరకెక్కించాడని నటుడు రాజేంద్ర ప్రసాద్ అంటున్నాడు. ఈ మూవీ వీడియో సాంగ్స్ చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. ఓనమాలు ఓ అచ్చమైన తెలుగు కథ, ఓ స్వచ్ఛమైన మనిషి కథ. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ భార్యగా కళ్యాణి నటించింది. ఇక ఈ మూవీకి ప్రముఖ కథారచయిత ఖదీర్ బాబు అందించిన మాటలు, సిరివెన్నెల సాహిత్యం, కోటి బాణీలు అద్భుతంగా కుదిరాయని, డెఫినెట్ గా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని దర్శకుడు క్రాంతి మాధవ్ ధీమాగా ఉన్నాడు. ఇటీవలే విడుదలైన ఈ మూవీ పాటలు మార్కెట్లోకి విడుదలై శ్రోతలని ఆకట్టుకుంటున్నాయి. ఆద్యంతం తెలుగుదనం ఉట్టిపడే ఈ ఫీల్ గుడ్ స్టోరీ ఈ మంత్ ఎండింగ్ లోనే ఆడియన్స్ ముందుకు రానుంది. చికాలి పీల్చుకే